ఈరోజు వాక్యము చూద్దామండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము మొదటి వచనం దయచేసి ఎవరైనా చదవండి. మొదటి సమూయేలు 16వ అధ్యాయము మొదటి వచనం చదవండి. అంతటి యెహోవా సమూయేలుతో ఇలా సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంతకాలమో దుఃఖిస్తూ నీ కొమ్మును తైలంతో నింపుము, బెత్లెహేమీయుడైన యెష్షయకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులు ఒకని నేను రాజుగా నియమించుదును. ఇక్కడ మరి ముగ్గురు వ్యక్తులను చూస్తున్నాం. మొట్టమొదటి వ్యక్తి సౌలు, రెండవది సమూయేలు, మూడవది దావీదు. ఈ మొదటి వచనంలోనే చూస్తున్నాము, ముగ్గురిని చూస్తున్నాం. మొట్టమొదట సౌలు విషయం గురించి మనం తెలుసుకుందాం. అయితే యెహోవా సమూయేలుతో ఏమంటున్నాడండి, సమూయేలు ఎవరనగా మరి ఇజ్రాయేలీలో మొట్టమొదటి ప్రవక్త, అలాగే న్యాయాధిపతుల్లో ఒకడు సమూయేలు. సమూయేలు మంచి ప్రార్థనాపరుడు, మీకు అందరికీ తెలుసు. అలాంటి సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, ఇజ్రాయేలీల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును కూర్చుని ఎంతకాలము దుఃఖింటూ విసర్జించాడండి. ఇక్కడ ఒక రాజుని విసర్జించాడు. ఇది చాలా భయంకరం. మన పరిస్థితి ఏంటి, ఒక్కొక్కసారి మనము ఆ స్థాయిలో ఆ స్థానంలో ఉంటుంటే మరి మన పరిస్థితి ఏంటి, దేవుడు మన పట్ల ఎలా ఉన్నాడు, మనల్ని ప్రేమిస్తున్నాడా, విసర్జిస్తున్నాడా, మనల్ని పక్కన పెట్టాడా, మన ప్రార్థన ఆలకిస్తున్నాడా, అసలు మన వైపు చూస్తున్నాడా. ఇక్కడ నిశ్చయముగా సౌలు వైపు చూస్తాడు. సౌలు గురించి సమూయేలుతో మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నేను సౌలుని నేను విసర్జించాను, నేను విసర్జించిన సౌలు విషయంలో నీవెందుకు దుఃఖిస్తావు, ఎందుకాలము నువ్వు సౌలు విషయంలో కన్నీరు కారుస్తావు. ఒక ప్రవక్త యొక్క పని ఏంటంటే రాజుల కోసము ప్రార్థించేవారు, రాజులకి దేవుడి దగ్గర నుంచి వర్తమానం తీసుకొచ్చేవారు ఆ రోజుల్లో ప్రవక్తలు. అలాంటి సమూయేలుతో దేవుడు సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, నేను విసర్జించినటువంటి సౌలుని గురించి నీవెంతకాలము దుఃఖించవు, నీ కొమ్మును తైలముతో నింపుకోమంటున్నాడు. నీ కొమ్మును తైలముతో నింపుకోమంటున్నాడు. అది అక్కడితో వదిలి నువ్వు సిద్ధపడు, తైలముతో నింపుకో. అవును, కొన్ని మనం నింపుకోవాల్సి ఉంటుంది. ఎప్పుడైతే మనం నింపుకోబడమో, డొల్లలుగా ఉంటామో, దేవుని యొక్క మరి ఆయన కార్యాలను మనము చూడలేము, దేవుని కార్యాలను మనము చూడలేము. అందుకని సమూయేలుతో అంటాడు, సమూయేలుకు ఒక టైం ఇచ్చారు ఆపే. అంటే మనం ప్రతి క్షణము దేవుని గురించి మనం తెలుసుకుంటూ ఉండాలి. దేవుడు రేపు నా పట్ల ఏం చేయబోతున్నాడు, అసలు ఈరోజు నా పట్ల దేవుని చిత్తం ఏంటి అనేది మనం ప్రతిరోజు తెలుసుకోవాలి. తెలుసుకోవాలి అంటే దేవునితో మనము కనెక్ట్ అయి ఉండాలి. ఎప్పుడు కూడా దేవునితో మనము సహవాసం చేసే వారంగా ఉండాలి. అందుకని సమూయేలు ప్రార్థన చేయడం చూస్తున్నాడు, సౌలు నడవడిక చూస్తున్నాడు. చూసి చూసి సౌలు విషయంలో ఏ తీర్మానం తీసుకున్నాడని విసర్జించాడు. మనం అనుకుంటాం ఆయన రాజు, ఈయన మంత్రి, ఆయన ప్రొఫెసర్, లేక ఆయన ఆఫీసరు, చాలా రకరకాలుగా మనల్ని మనము హెచ్చించుకుంటాం, చాలా ఘనమైనటువంటి పదంలో ఉంటూ ఉంటాం. కానీ దేవుడు మనల్ని విసర్జిస్తే మన పరిస్థితి ఏంటి? ఒక రాజును దేవుడు ఇక్కడ విసర్జిస్తున్నాడు. ఇంకేమంటున్నాడంటే, బెత్లెహేమీయుడైన యెష్షయి యొద్దకు నేను పంపుచున్నా, నేను పంపుతున్నాను, బయలుదేరమంటున్నాడు. సమూయేలుతో అంటున్నాడు, నీ కొమ్మును తైలముతో నింపుకోమంటున్నాడు. మనం నింపబడాలి, మనం నింపుకోవాలి, ప్రతిరోజు నింపబడాలి, ప్రతిరోజు అనుదినము నింపబడాలి, వాక్యంతో నింపబడాలి, ప్రార్థనతో నింపబడాలి, మంచి పనులతో నింపబడాలి. అవును, మనం నింపుకుంటున్నామా? అందుకనే దేవుడు సమూయేలు ఎన్నుకున్నాడు. సౌలు కోసం ఒకప్పుడు ఎన్నుకున్నాడు అని కూడా మనం చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే, అతని కుమారులో నేను ఒకని రాజుగా నియమించదు. ఎవరు యెష్షయి,
యెషయా కుమారులో ఒకని రాజుగా నియమించుచున్నాడు. అప్పుడే దేవుని యొక్క ఆలోచన మారిపోయి సౌలు ఎప్పుడైతే పక్కన పెట్టాడో వెంటనే ఆయన దృష్టిలోకి ఎవరు వచ్చేసారండి, దావీదు వచ్చేసాడు. ఇక్కడ సమూయేలు, సౌలు, దావీదుని మన ముగ్గురు చూస్తున్నాం. అవును, మనకు కూడా ఒక సమయం ఇస్తారు. ఆ సమయంలో మనము దేవుని బిడ్డలుగా జీవించకపోతే దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తాడు, దేవుడు మనల్ని పక్కన పెట్టేస్తాడు. ఆ పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. కనుక దేవుడు మన ముందు ఏదైతే ఉంచాడో దాన్ని జ్ఞానంతో స్వీకరించాలి. అది చేయాలి, అది చేయాలి. దేవుడి చిత్తం ఏంటని తెలుసుకోవాలి. నా పట్ల దేవుని ప్రణాళిక ఏంటనేది మనం తెలుసుకోవాలి. ఏదో వచ్చాము, వెళ్ళిపోయాము, క్రైస్తవుల్లో పుట్టాము, బైబిల్ చదువుకుంటున్నామని కాదు, కానీ జ్ఞానం కలిగి ఉంటాయి. సౌలుకి ఏం లేదండి, జ్ఞానం లేదు. అందుకనే సౌలుని ఏం చేశాడండి దేవుడు, విసర్జించాడు. విసర్జించిన వెంటనే ఎక్కడికి వచ్చాడండి, సమూయేలు దగ్గరికి వచ్చాడు. నేను నిర్ణయం మార్చుకున్నాను, నువ్వు కూడా మార్చుకో. నేను చెప్పించే ప్రవక్తల పని ఏంటంటే దేవుడు ఏం చెప్పితే అది చేయటమే ప్రవక్తల యొక్క పని. దైవజనుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. అప్పుడు మనం అలగకూడదు, పాటించాలి. ఏ దైవ ఆ దైవజనుడు చిన్న కుర్రాడా లేకపోతే పెద్దవాడా మనం ఏమీ కూడా ఆలోచించుకోవడం, ఆ మాటకు మనం లోపడాలి. ఈ కాపరి ఒకవేళ మధు మీరు పలానా సమయానికి రండి అని అన్నప్పుడు అది దేవుడు మాటగా భావించి ఆ మాటను మనం గట్టిగా పట్టుకుని మనం అది చేయాలి. మనం వెళ్ళాలి, ఇది దేవుడు నాకు ఇచ్చినటువంటి మాట, నన్ను 10 రమ్మంటే 10:25 నేను అక్కడ కూర్చోవాలి. ఆశ, ఆశను కలిగి ఉండాలి. అవును, దేవుడు ప్రతి ప్రయాసం చూస్తాడు, ప్రతి ప్రయాసం చూస్తాడు. మన సంఘమే కదా, మన ప్రక్కనే ఉంది కదా, మన దేవుడే కదా, ఎప్పుడైతే ఏంటని నిర్లక్ష్య స్వభావం మనలో ఉండకూడదు. నిజమే, లాస్ట్ వచ్చిన వాళ్ళు అనేక మంది ఇక్కడ పాటలు పాడారు, మంచి మంచి పాటలు పాడారు, వర్షిప్ చేశారు. మరి అవన్నీ కూడా మనము పోగొట్టుకుంటాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడంటే అతని కుమారులో ఒకరిని రాజుగా నియమిస్తున్నాడు. అతని కుమారులో ఒకరిని, అందరినీ కాదండి, దావీదు ఒక్కడినే ఎన్నుకుంటున్నాడు. యెషయా ఎంతమంది కుమారులండి, 80 కుమారులు, 80 కుమారులు. అయితే ఎవరైతే దేవుని చిత్తంలో ఉంటారో వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. అసలు ఈ సౌలు ఎవరనేది ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం సౌలు ఎవరు ఒకసారి చూద్దామండి. మొదటి నుంచి చదవండి, 3వ వచనాలు దయచేసి. అభియకు పుట్టిన బెకోరకు కుమారుడైన సెరూరకు జననమైన అభియేలు కుమారులకు కీషు అను బెన్యామీనియుడొకడు ఉండే. కీషు భాగ్యవంతుడు, ఒక బెన్యామీనియుడు. అతనికి సౌలు అను ఒక కుమారుడు ఉండేది. అతడు బహు సౌందర్యము గల యవనుడు. ఇశ్రాయేలీయులలో అతని పాటి సుందరుడొకడనూ లేడు. అతడు భుజములు మొదలుకొని పైకి ఇతరుల కంటే ఎత్తు గలవాడు. సౌలు తండ్రి అయిన కీషు యొక్క రాజభములు తప్పిపోగా కీషు తన కుమారుడైన సౌలును పిలిచి, మన దాసులలో ఒకరిని తీసుకొని పోయి గాతభములను వెతుకమని చెప్పాడు. ఎవరి కుమారుడండి, కీషు కుమారుడు. ఈ కీషు భాగ్యవంతుడే, ధనవంతుడే. అయితే సౌలు ఏ గోత్రానికి చెందినవాడండి, బెన్యామీన్ గోత్రమునకు చెందినవాడు. ఎలాంటి వాడండి, బహు సౌందర్యము గల యవనస్తుడు, బహు సౌందర్యం గలవాడు. ఆజానుబాహుడు అంటారు కదా, చాలా అందమైన వాడు, ఎత్తైన వాడు, బహు ధనవంతుడు, మంచి యవనస్తుడు. అయినప్పటికీ సౌలు తండ్రి ఏమంటాడండి, కీషు యొక్క గాడిదబాములు అంటే గాడిలు, వాళ్ళ యొక్క ఆస్తిలో కొన్ని గాడిలు తప్పిపోయినప్పుడు వాటిని తోలుకు రమ్మని తన దగ్గర ఉన్నటువంటి ఒక దాసుని వెంట పెట్టుకుని వెళ్ళి మరి ఆ యొక్క గాడిలను వెతుకు తీసుకురమ్మని పంపించినప్పుడు ఈ యొక్క మరి సౌలు ఏం ఆలోచిస్తాడండి, 3 రోజులు తిరుగుతాడు. 3 రోజులు వెతికి తిరిగి అవి కనిపించినప్పుడు తిరిగి మరలా తన దాసుడితో అంటాడు, 3 రోజుల నుంచి వెతుకుతున్నా మనకు కనిపించలేదు కనుక నా తండ్రి కంగారు పడుతూ ఉంటాడు కనుక మనం తిరిగి వెళ్ళిపోదాము అన్నప్పుడు మన దాసుడు ఏం సలహా ఇస్తాడంటే, ఇక్కడ ఒక మంచి ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త దగ్గరికి మనం వెళదాము, మన గాడులు ఎక్కడున్నాయో చెప్తాడు అని అన్నప్పుడు
వెంటనే వీళ్ళు మరి బయలుదేరినప్పుడు వీరికి ఎదురుగా ఎవరు వస్తారండి? సమూయేలు వస్తాడు. ఎదురుకుండా సమూయేలు వచ్చినప్పుడు అప్పుడు మీరు ఒకసారి పదో అధ్యాయం ఒకసారి చూద్దాము. అప్పుడు సమూయేలు వీరికి ఎదురైనప్పుడు ఆ యొక్క గాడిదలు ఎక్కడున్నాయని చెప్పినప్పుడు మరి ఆ గాడిదలు మీరు ఇంటికి మీరు తోలుకుని మీరు వెళ్ళొచ్చు అని ఆ యొక్క ప్లేస్ చెప్తారు. చెప్పిన తర్వాత ఈ యొక్క సమూయేలు సౌత్ని దేవుని మాట ద్వారా ఎన్నుకుంటాడు. అదొకసారి చూద్దామండి, పదో అధ్యాయం మొదటి వచనం దయచేసి చదవండి. అప్పుడు సమూయేలు తైలము పుట్టి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతని ముందు పెట్టుకొని యెహోవాను అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతినిగా నియమించి ఉన్నాడు అని చెప్పి ఇలా సెలవిచ్చాను. ఇక్కడ ఏమంటాడండి, సమూయేలు తైలము గుండి పట్టుకుని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవా అతన్ని ఏం చేశాడండి, అభిషేకించి తన స్వాస్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. స్వాస్యము అనగా దేవుని స్వాస్యం ఎవరండి? ఇజ్రాయేలు. ఆయన ఇష్టపడినటువంటి ఇజ్రాయేలుల మీద ఆయన సౌలుని ఒక రాజుగా నియమించాడు, ఒక అధిపతిగా నియమించాడు. అలాంటి సౌలు దేవుని విషయంలో ఎలా ఉన్నాడంటే, ఎప్పుడైతే నిర్లక్ష్యముగా ఉన్నాడో సౌలుని దేవుడు పక్కన పెట్టాడు, అభిషేకించాడు. అభిషేకం గలవాడి తైలపు గుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతని ముద్దు పెట్టుకొని అతను ఏం చేశాడండి, అభిషేకించి తన స్వాస్థం మీద అధిపతిగా నియమించి ఉన్నాడు, అధిపతిగా నియమించాడు. ఇది దేవుడి యొక్క ఎన్నిక. దేవుడు ఎన్నుకున్నాడు, తన స్వాస్థ్యం అంతటి మీదకి తనకి అధికారం ఇచ్చాడు. ఇజ్రాయేలీలో మొట్టమొదటి రాజుగా మరి యొక్క సౌల్ని దేవుడు ఎన్నుకున్నాడు. అలాంటి సౌలు విషయంలో మరి సమూయేలుతో మాట్లాడుతున్నాడు, నేను విసర్జించాను, నేను పక్కన పెట్టేశాను. అవును, ఒక్కొక్కసారి ఎలా ఉంటామంటే దేవుడితో నడుస్తూ ఉంటాము కానీ దేవుని క్రియలు మనలో కనపడవు. దేవుళ్ళలోనే ఎదుగుతూ ఉంటాం, దేవుని యొక్క చిత్తాన్ని మనము చేయము, మన ఇష్టం వచ్చినట్టు మనము చేస్తూ ఉంటాం. సౌలు మనస్తత్వం దేవునికి తెలుసు, సౌలు గురించి అన్నీ తెలుసు. అయినప్పటికీ సౌలుకి దేవుడు ఒక సమయాన్ని ఇస్తున్నాడు. ఇంకేముంటాడంటే తర్వాత చదవండి, రెండవ వచనండి. ఈ దినమును నీవు నా ఎంత నుండి పోయిన తరువాత బెన్యామీను సరిహద్దులలో సెలసహులో నుండి రాహేలు సమాధి దగ్గర ఇద్దరు మనుషులు నీకు కనపడదు. వారు నీవు వెళ్ళకపోయిన గార్ధబొమ్మలు దొరికినవి. నీ తండ్రి తన గార్ధబొమ్మల కొరకు చింతింపక నా కుమారుని కనుగొనుటకై నేనేమి చేస్తున్నానని నీ కొరకు విచారపడుచున్నాడని చెప్పుదురు. తరువాత నీవు అక్కడి నుండి వెళ్ళి తాబోరు మైదానమునకు రాగానే అక్కడ బేతేలునకు దేవుని యొక్కకు పోయి దేవుని యొక్కకు పోము, ముగ్గురు మనుషులు నీకు ఎదురుపడుదురు. ఒకడు 3 మేక పిల్లలను, ఒకడు 3 రొట్టెలను, ఇంకొకడు ద్రాక్ష రసపు తిత్తిని మోహించి వద్దురు. వారు నిన్ను కుశల ప్రశ్నలు అడిగి నీకు 2 రొట్టెలు ఇద్దరు, అవి వారి చేత నీవు తీసుకోవలేను. దండు కాపు వారు దేవుని కొండకు చేరుదు. అచ్చట ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తంబూర, సన్నాయి, సీతార వాయించి వారి వెనుక ఉన్నతమైన స్థలముల నుండి దిగివచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయించు వద్దురు. యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగివచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయించుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. దేవుడు నీకు తోడుగా నుండును గనుక ఈ సూచనలు నీకు సంభవించిన తరువాత నేను మంచిదని తోచిన దాన్ని చేయుము. నాకంటే ముందు నీవు గిల్గాలునకు వెళ్ళగా దహన బలులను, బలులను, సమాధాన బలులను అర్పించుటకై నేను నీ యొక్కకు దిగి వస్తును. నేను నీ యొక్కకు వచ్చి నీవు చేయవలసిన దానిని నీకు తెలియజేయ వరకు 7 దినముల పాటు నీవు అచ్చగా తిరగవలెను. అతడు సమూయేలు వద్ద నుండి వెళ్ళిపోవటకై తిరగగా దేవుడు అతనికి క్రొత్త మనస్సు అనుగ్రహించెను. ఆ దినముననే ఆ సూచనలు కనబడెను. చాలండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ వచనంలో
ఫిలిస్తీయుల దండు కాపరి వారు దేవుని కొండకు చేరుదో అచ్చట ఊరి దగ్గరికి నీవు రాగానే ఎప్పుడైతే ఆ గాడిదలను వెతికి సమూయేలు అభిషేకించిన తర్వాత ఆ ఊరిలోకి అడుగు పెట్టగానే సౌలు యొక్క విలువ మారిపోయింది. ఎందుకంటే సౌలు దేవుని దృష్టిలో ఉన్నాడు. ఎప్పుడైతే మరి సమూయేలు ద్వారా సౌలు అభిషేకించబడ్డాడో తన యొక్క స్థానము మారిపోయింది. అప్పుడు అంటున్నాడు చూడండి, వెనుక ఉన్నతమైనటువంటి స్థలము నుండి దిగవచ్చు ప్రవక్తల యొక్క సమూహము, ప్రవక్తల సమూహము నీకు కనబడును, వారు నీకు ప్రకటన చేయదు. ఎప్పుడైతే సౌలు దేవుడు అభిషేకించాడో అప్పుడు ప్రవక్తల యొక్క సమూహము నిన్ను ఎదుర్కొంటారు. అంతేకాకుండా యెహోవా ఆత్మ నీ మీద ఎలవస్తుందని బలముగా వచ్చింది. ఎప్పుడైతే మరి ఆ యొక్క కొత్త మనస్సును దేవుడు సౌలు పెట్టాడో తన యొక్క స్థాయి మారిపోయింది. మనం ఎప్పుడైతే దేవుని దృష్టిలో, దేవుని కలు దృష్టిలో మనం ఉన్నామో అప్పుడు మన యొక్క స్థాయి మారిపోతుంది. కానీ ఇక్కడ ఏమంటాడంటే, నీకు నువ్వు ఎప్పుడైతే రాజుగా ప్రకటన చేయబడతావో అప్పుడు నీకు కొత్త మనసు దేవుడు ఇస్తాడు. అవును, మనం ఎప్పుడైతే దేవుడిని అంగీకరిస్తామో అప్పుడు మనకి కొత్త మనసును దేవుడు మనకి ఇస్తాడు. ఆ మనసు ఎవరిదండి? క్రీస్తుకు కలిగిన మనసును దేవుడు మనకు ఇస్తాడు. ఇంకా ఏమంటాడంటే, దేవుడు నీకు తోడుగా ఉంటుంది, దేవుడు మనకి తోడుగా ఉంటాడు. అవును, మనం ఎప్పుడైతే దేవుడు మనల్ని వెతికి రక్షించి ఆయన బిడ్డగా మనం జీవిస్తున్నామో, ఆయన బిడ్డగా ఆయన ఎప్పుడు మనల్ని అంగీకరించాడో అప్పటి నుంచి ఇక్కడ మనకి ఏమంటాడంటే, దేవుడు నీకు తోడుగా ఉండడు కాక. కనుక ఇంకేముంటాడంటే, నీ ఈ యొక్క సూచనలు నేటి నుండే ప్రారంభమవుతాయి అంటాడు. దేవుడు నీకు తోడుగా ఉండండి కనుక ఈ సూచన నీకు సంభవించిన తర్వాత నీకు మంచిదని తోచినప్పుడు దాన్ని చేయమంటున్నాడు. అవును, మనకి మరి ఏదైతే మంచిదో అది చేయమంటున్నాడు. ఇక్కడ నీకు ఒక అధికారం ఇస్తున్నాడు. అవును, మంచి అనే ఒక కొత్త మనసును దేవుడు మనకి పెడుతున్నాడు. మనము లోకంలో ఉంటాం కానీ అందరి వల్లే మనము జీవించకూడదు. మనం ప్రత్యేకించబడాలి. ఒక మంచి మనస్సును మనము కలిగి ఉండాలి. అందుకని గలతీ పత్రికలో ఉంటుంది, మంచితనము కూడా ఉంటుంది. మనకు తెలుసు కదండి, 9 మంచితనం అనేది ఒకటి. అంటే మంచితనం అనేది కూడా దేవుని లక్షణము. మనం మంచిది ఏదైతే మనకు తోచిందో అది చేయమని ప్రత్యేకంగా సౌలుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే సౌలు గురించి ముందే తెలుసు దేవునికి, తిరిగి క్రియలు తెలుసు. ఎందుకంటే దావీదు విషయంలో పగబట్టి ఉన్నాడు కనుక. అందుకే అన్నాడు, నీకు ఏది మంచిదో అది చేయమంటున్నాడు. అప్పటికి కూడా సౌలు మనసు మారలేదు. దేవుడు సౌలుకు మంచి మనసు ఇచ్చినప్పటికీ దాని విషయంలో కొంత నిర్లక్ష్యంగా ఉంటాడు. మనం ఒకసారి క్రైస్తవులు అనే మనం కూడా కొన్నిసార్లు నిర్లక్ష్యంగా ఉంటాం. ఇక్కడ ఏమంటాడంటే, నాకంటే ముందుగా నీవు గిల్గాలునకు వెళ్ళగా, అక్కడ ఏమంటాడంటే, దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించటకై నేను నీ వద్దకు దిగి వద్దును. చూడండి, దేవుడు మన కొరకు దిగి వస్తానంటున్నాడు. మన కొరకు దేవుడు దిగి వస్తానంటాడు. ఎప్పుడండి? దహన బలులను బలులను సమాధాన బలులను అర్పించటకై నేను నీ వద్దకు దిగి వద్దును. దేవుడు మన కోసము, మనం ఎలాంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుడు మన కొరకు దిగి వస్తాడండి. మన అవసరతలో దిగి వస్తాడు, మన కష్టాల్లో దిగి వస్తాడు, మన శ్రమల్లో దిగి వస్తాడు. అవును, ప్రభు మన కొరకు మరి దిగి వస్తాడు. అన్ని పరిస్థితుల్లో మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. 0% నుంచి కూడా మనల్ని పైకి లేవనెత్తగలడు. మనం ఏ స్థాయిలో ఉన్నామో ఆ స్థాయిలో నుంచి మనల్ని పైకి తీసుకురాగలిగిన గొప్ప దేవుడు. ఇంకా ఏమంటాడంటే, నేను నీ వద్దకు వచ్చి నీవు చేయవలసిన దానిను నీకు తెలియజేయవలకు 7 నీ వచ్చట నిలువ. 7 ఉండమంటున్నాడు. ఎందుకు ఉండమంటున్నాడంటే, నేను నీ వద్దకు వచ్చి నేను చేయవలసిన దాన్ని నీకు చూపించవలకు అక్కడ ఉండమంటున్నాడు. అవును, నేను నిజంగా నీకు వస్తానని అనుకోలేదు. దేవుడు మరి నాకు ఈ సమయం నాకు ఇచ్చినప్పుడు నేను ఇక్కడ ఉండాలని దేవుని యొక్క ఏర్పాటు అయినప్పుడు మనము ఇక్కడ ఉండాలి. అవును, దేవుని చిత్తం ఏంటనేది మనము తెలుసుకోవాలి. మనం ఏ టైంలో ఎక్కడ ఉండాలో ఆ సమయం వరకు మనము అక్కడ
అక్కడ ఉండాలి. అవును పద్మ గారు మన హైదరాబాద్లో ఆవిడ కూడా అక్కడ పరిచయం చేసేవారు. ఆవిడ ఇక్కడ తీసుకొచ్చాడు అంటే కుటుంబంతో పాటు ఇక్కడ పూర్తిగా ఇక్కడ తీసుకొచ్చాడండి. ఇక్కడ ఉండాలనేటువంటిది ఆయన చిత్తము. ఇక్కడ ఏమంటాడంటే 7 రోజుల వరకు నువ్వు అక్కడే ఉండాలంటాడు. అవును మేము ఎంతవరకు ఎక్కడ ఉండాలో ఆయన ఆలోచన, మనము అక్కడ ఉండాలి. ఏది ఎప్పుడు ఇస్తామో అది అంతవరకు ఆయన దగ్గర నుండి మనము పొందుకోవాలి.